ఈరోజు శ్రీలతా రెడ్డి గారు టూరిజం మినిస్టర్ శ్రీలతా రెడ్డి టూరిజం మినిస్టర్ మీరు సిర్రెడ్డి అనుకుంటారేమో సిర్రెడ్డి కాదు శ్రీలతా రెడ్డి టూరిజం మినిస్టర్ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో టూరిజం మినిస్టర్ గా ఉన్న శ్రీలతా రెడ్డి గారు ఈరోజు తిరుమలకు వెళ్ళారు అంటే ఆమె పోతా ఉంటుందిలే వారానికి ఒక్కసారి తిరుమలకి ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు శనివారం శనివారం ఆదివారం అసలు ప్రోటోకాల్ దర్శనాలు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆల్రెడీ మనకు చెప్పిన విషయం మనకందరికీ తెలుసు తెలుసా లేదా శనివారం ఆదివారం విపరీతమైన జనం తిరుమలలో ఉంటారు అక్క వారానికి ఒక్కసారి పని బట్టల మీక ఆ భక్తులకేమో దర్శనం చేయించే దిక్కు లేదు మీకు ఈ ఎండల్లో క్యూల్లో గంటలు గంటలు నిలబడి ఉన్నారు మీకు ఏం పని నడుతున్నా ఊరికే వారానికి మూడు సార్లు నెలకు నాలుగు సార్లు మీరు తిరుమలకు వెళ్ళడం ఆడ ఉండే భక్తులకి దర్శనం లేకుండా చేయడం ఆ స్వామివారి దర్శనం కోసం ఉద్దేశాల నుంచి వస్తున్నారు ఇంకో మాట అడుగుతున్నా సరే పోయావు దర్శనం చేసుకున్నావు తిరుమల లేదు మా రాజకీయం మాట్లాడదా తలకాయలా నీక దేవుడి సన్నిధిలో దేవుడి గుడి నుంచి బయటికి రాగానే రాజకీయాలు మాట్లాడతా ఏడ కొంచెమైనా బుద్ధి ఉందా అని అడుగుతున్నా కామన్ సెన్స్ ఉందా అని మనుషులా మీరు అంటే దేవుడి సన్నిధి కూడా రాజకీయానికి వాడుకుంటుంది అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ పార్టీ అయినా సరే అది తప్పు 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 తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు అనే విషయం 100 సార్లు మేము చెప్పున్నాం మా మేము చేసిన తప్పే వేరే పార్టీ వాళ్ళు చేసిన తప్పే తిరుమల అనేది ఒక దైవ సన్నిధి అడిందే రాజకీయాలు మాట్లాడేదా ఏందక్క నువ్వు తలకాయ లేకుండా రాజకీయాలు మాట్లాడావు సరే నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడతా ఒక్కటి మాత్రం భలే చెప్పింది రోజక్క గడప గడప బ్రహ్మాండంగా జరుగుతుంది విశేష స్పందన అనింది కరెక్ట్ వైఎస్ఆర్సిపి పార్టీ గడప గడప ప్రోగ్రాము ఎంత విశేష స్పందన వస్తుంది ఏ విధంగా చెప్పులతో కొడుతున్నారు ఏ విధంగా చీపరాలు కట్టెలు ఎత్తుకొని మిమ్మల్ని తరుముకుంటున్నారు ఆ స్పందన మామూలు స్పందన కాదక్క బ్రహ్మాండమైన స్పందన ఉందని కూడా చెప్తున్నా సరే అచ్చెన్నాయుడు ఏం చేశాడక్క నిన్న అడ్డదిడ్డంగా అచ్చెన్నాయుడు పెరిగాడు అక్క నీ వెయిట్ ఎంతక్క నువ్వేమన్నా నాజూగ్గా సన్నంగా ఉండవు నువ్వు అనుకుంటున్నా ఎదుటోని విమర్శించేటప్పుడు మన బరువు ఎంత ఉండాము మనం ఎంత లావుండాము ఒకసారి ఆలోచించు మనం ఎంత లావున్నామని ఆలోచించి ఎదుటోడు చెప్పు అడ్డంగా దిడ్డంగా పెరిగాడని నువ్వేం సన్నంగా లేవు నువ్వు అడ్డదిడ్డంగానే పెరిగి ఉండవు రోజక్కో నువ్వేమి 40 కేజీస్ ఇదేం కాదు తవరు కూడా అడ్డంగా దిడ్డంగానే పెరుగుండారు బాగా బలిసి ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు మీద అడ్డంగా దిడ్డంగా పెరిగి అని మాట్లాడితే మేము మాట్లాడగడతాం.